అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. వైఎస్ జగన్ కంటే మెరుగ్గా ఏం చేయగలరో చెప్పలేక తండ్రి కొడుకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీన్లు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దీనంగా మారింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే చక్రం తెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్ లోనే ఉండి వ్యాపారాలు చూసుకుంటున్నారు. టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీలో ఒకరైన గల్లా జయదేవ్ అడ్రస్ లేకుండా పోయారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా వంటి నేతలు మొక్కుబడి కార్యక్రమాలు మినహా పార్టీలో చురుగ్గా తిరగడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. తెనాలి సీటు పొత్తులో పోతుందనే ప్రచారం, గుంటూరు వెస్ట్ లో కన్నా లక్ష్మీనారాయణ ఖర్చీ వేయడంతో ఆలపాటి రాజా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కీలకమైన సత్తెనపల్లికి ఇప్పటి వరకు ఇన్ఛార్జినే నియమించకపోగా రిజర్వ్డ్ నియోజకవర్గం పత్తిపాడులో జనరల్ వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. యనమల తన సొంత నియోజకవర్గం తునిలోనూ తమ్ముడు కృష్ణుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన సోదరుణ్ణి పక్కన పెట్టి తన కుమార్తె దివ్యకు తుని ఇన్ఛార్జి పదవి ఇప్పించుకోవడంతో ఆయన కుటుంబంలో చిచ్చు రేగింది. రాజమండ్రిలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తన్ను అవసరానికి వాడుకుని పట్టించుకోవడం లేదని, ఆదిరెడ్డిని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో గోరంట్ల రగిలిపోతున్నారు. రాజానగరం, పి గన్నవరం, కొవ్వూరు నియోజకవర్గాలకు చంద్రబాబు ఇంతవరకు ఇన్ఛార్జ్లనే నియమించలేకపోయారు. పెద్దపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, బొడ్డు భాస్కర్ రామారావు కొడుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మపై స్థానిక టీడీపీ నేతలంట కట్టకట్టుకుని వెళ్లి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో చేరాక రామచంద్రపురంలో టీడీపీయే లేకుండా పోయింది. మంగళగిరిలో పార్టీ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని టీడీపీ శ్రేణులే చెప్తున్నాయి. గంజి చిరంజీవి, మరికొందరు టీడీపీని వీడిన తర్వాత లోకేష్ భవితవ్యం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఎలా గెలవాలో తెలియని ఆందోళన ఓవైపు పీడిస్తుండగా, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టడం మైనస్సేనని కార్యకర్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకులు కాడి వదిలేశారు. విజయవాడలో ఉన్న నేతలంతా ఎవరికి వారు సొంత గ్రూపులు పెట్టుకుని రచ్చ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు మైలవరంలో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతాననే భయంతో పక్క నియోజకవర్గాల వైపు తొంగి చూస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి పొగ పెట్టేలా బుద్ధ వెంకన్న, బోండా ఉమ్మ తదితర నేతలు ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ ను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి తీసుకొచ్చారు. గుడివాడ, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ కుంటుకుంటూ నడుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యాక ఇప్పటి వరకు గన్నవరానికి సరైన ఇన్ఛార్జిని నియమించలేకపోయారు. గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కొనే నేత కోసం చంద్రబాబు అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నూజివీడు, తిరువూరులోనూ ఆ పార్టీని నడిపించే నాథులు లేరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీని నాయకత్వ సమస్య వేధిస్తోంది. గతంలో జిల్లాను నడిపించిన మాగంటి బాబు, సీతారామలక్ష్మి వంటి నేతలు ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ఒక గ్రూపుగా, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మరో గ్రూపుగా మారడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కీలకమైన భీమవరంలో ఆ పార్టీకి పూర్తిస్థాయి ఇన్ఛార్జి లేక పరిస్థితి దయనీయంగా ఉంది. నర్సాపురం, కైకలూరు, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని నాయకత్వ సమస్య పీడిస్తోంది. కైకలూరు ఇన్ఛార్జి జయమంగళ వెంకటరమణ 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీలో చేరడంతో అక్కడ టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.